అధికార మార్పుతో ప్రజానీకంకు ఒక మంచి సూచికలు, మంచి రోజులు కనబడాలి. మార్పు ప్రజల్లో, ప్రజాక్షేత్రంలో కూడా ఆ ప్రభుత్వం యొక్క మార్పు మంచికి దారితీసేటట్టుగా ఉంటే బాగుంటుందేమో, కానీ ప్రజానీకంకు అధికారం మార్పిడి, అధికారం మారడం వల్ల నష్టం వచ్చేలా ప్రజలకు గనక అనిపిస్తే మాత్రం అది ఊహించని స్థాయికి పతనం దిశగానే అడుగులు పడతాయి అనడానికి సందేహమే లేదు. తాజాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి అధికారంలోకి వచ్చిన తొలినాళ్లలోనూ కేవలం 45 రోజుల కూటమి ప్రభుత్వంలో ఏకంగా అరాచకాలన్నీ కూడా వెలుగులోకి వస్తున్నాయి. ఏ స్థాయిలో అరాచకాలు వెలుగులోకి వస్తున్నాయి, ఏం జరుగుతుంది రాష్ట్ర వ్యాప్తంగా అని మాత్రం ఒక్కసారి చూస్తే నిజంగా ఒక భయభ్రాంతులకు గురయ్యేలా పరిణామాలు కనబడుతున్నాయి. క్యాడర్ ఏదైనా, గొడవలు ఏదైనా చంపుకోవడం అన్నది నీచమైన సంస్కృతి. ఒక వ్యక్తిని మరో వ్యక్తి చంపడం అన్నది దారుణం అనేదే చెప్పాలి. అది రాజకీయంగా పక్కన పెట్టండి. ఫస్ట్ రాజకీయ నాయకుడా ఈయన, ఏ కార్యకర్త ఆయన, ఏ కార్యకర్త అనేది కాదు. మొదట రాజకీయంలో పక్కన రాజకీయాలు అన్ని పక్కన పెడితే ఒక వ్యక్తిని మరో వ్యక్తి అందరూ చూస్తుండగా చంపడం అన్నది చాలా దారుణం. దీన్ని ఖండించకపోవడం, ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు అయితేనేమి, డిప్యూటీ హోదాలో చాలా గొప్పగా మాట్లాడే పవన్ కళ్యాణ్ అయితేనేమి, ప్రతి అడుగులో చాలా చప్పట్లు కొట్టే విధంగా పవన్ తన మాటల వైఖరి మనం చూస్తాం, కానీ ఈ పొద్దు మాత్రం అలాంటి వైఖరి లేదు. చనిపోయిన వ్యక్తి రషీద్ చంపింది మరో వ్యక్తి. కానీ ఇప్పటిదాకా ఒక ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు కానీ, డిప్యూటీ సీఎంగా ఉన్న ఈ పవన్ కళ్యాణ్ కానీ ఖండించలేదు కదా. సరికని దీనిపై, ఇలాంటి వాటిపై చర్యలు తీసుకుంటామని ఒక ఆదేశం కూడా ఇవ్వలేని పరిస్థితుల్లో వీళ్ళున్నారు. అంటే ఈ కూటమి ప్రభుత్వం ఎవరి వైపు నిలబడుతుంది, ఎవరికి అండగా ఉంటుంది అన్నది మొదటగా ప్రజానీకం అందరూ కూడా ఇప్పుడు ఆలోచిస్తున్న అంశం. ఇక తాజాగా ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీకి బయలుదేరి వెళ్తున్నట్టుగా సమాచారం అందుతుంది. ఖచ్చితంగా ఢిల్లీ వేదికగానే జగన్మోహన్ రెడ్డి గారు తాడో పేడో తేల్చే యుద్ధం మొదలెట్టారు. సర్వసాధారణంగా జగన్మోహన్ రెడ్డి గారు యుద్ధం ఇప్పుడే ప్రారంభించాల్సిన అవసరం లేదు. పోరాటం ఏదైనా ఒక పక్క ప్లాన్ ఆఫ్ యాక్షన్తో ముందుకెళ్ళాలి కాబట్టి హనీమూన్ పీరియడ్లో ఉన్న కూటమి ప్రభుత్వానికి కాస్త సమయం ఇద్దాము, ఎందుకంటే వాళ్ళు కూడా కొత్తగా వచ్చారు, వాళ్ళు సర్దుకోవడానికే 2-3 నెలలు పోతుంది కాబట్టి పూర్తిగా ఒక 6-7 నెలల తర్వాత వీళ్ళ కథలన్నీ బయట పెడతాము. వీళ్ళ చేస్తున్న తప్పులు పాచికలు పండే కొద్దీ చూద్దాము ఏ మాదిరిగా వీళ్ళు తప్పులు చేస్తారు. ఇవన్నీ చేసిన తర్వాత సమయం వస్తుంది, ఖచ్చితంగా సమయం వచ్చాక మనం యుద్ధం ప్రారంభిద్దాం, ప్రజాక్షేత్రంలోకి మనం పోయి తేల్చుకుందామని జగన్ ఓటిపోయిన తొలి రోజుల్లో చెప్పుకొచ్చారు. కానీ ఇక్కడ అంత సమయం కూడా ఇవ్వలు కూటమి నేతలు ఇచ్చే పరిస్థితి లేదు. కూటమికి సంబంధించిన అరాచకాలు, భయభ్రాంతులకు గురి చేసే సంఘటనలు హై రేంజ్కు వెళ్తున్న తరుణంలో ఇక మాజీ ముఖ్యమంత్రిగా ఉన్న వైఎస్ఆర్సీపీ పార్టీ అధ్యక్షుడు జగన్ గారు ఖచ్చితంగా ముందుకు అడుగులు వేసేందుకు ఆయన ప్లాన్ ఆఫ్ యాక్షన్ను సైతం సిద్ధం చేసినట్టుగా తెలుస్తుంది. ఇందులో భాగంగా ఈ నెల 24వ తేదీన ఆయన ఢిల్లీకి బయలుదేరబోతున్నట్టుగా సమాచారం అందుతుంది. ఢిల్లీకి వెళ్లడమే కాదు, దేశ ప్రధాని అయిన నరేంద్ర మోదీ గారి అపాయింట్మెంట్కు ఆల్రెడీ కసరత్తులు ప్రారంభించారు. మోదీ, అమిత్ షా ఇద్దరితో భేటీ అయ్యేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. మోదీ గారు అసలు మీరు చూస్తున్నారా ఏం జరుగుతుందో ఏపీలో అంటూ దేశ ప్రధాని మోదీ గారిని ప్రశ్నించేందుకు జగన్ సిద్ధమయ్యారు. చంద్రబాబు కూటమి అంటే మీ కూటమి, మీరు కూడా జతగట్టిన ఈ కూటమి చేస్తున్న పరిపాలనలో భాగంగా అరాచకాలు ఏ రేంజ్లో అయ్యాయి, గడిచిన 45 రోజుల్లో జరిగిన హత్యల వివరాలు అయితేనేమి, కేవలం 45 రోజుల్లో 36 రాజకీయ హత్యలు జరిగాయని, 300కు పైగా హత్యాయత్నాలు జరిగాయి, టీడీపీ నాయకుల వేధింపులు తాళలేక 35 మంది ఏకంగా సొంతంగా ఆత్మహత్యలు చేసుకున్నారు, ఇళ్లలో నుంచి చొరబడి 560 చోట్ల ప్రైవేట్ ఆస్తులు ధ్వంసం జరిగాయి, ఇలా రాష్ట్రం రావణకాష్టగా మారుతున్న తరుణంలో హెచ్చరించాల్సింది మీరు, ఖచ్చితంగా హెచ్చరించాలి ఇప్పుడు మీ కూటమి నేతలను. ఇలాగే ముందుకు కొనసాగితే మేము ఊరుకునే పరిస్థితి ఉండదు అని ప్రధాని మోదీ దృష్టికి, అలాగే అమిత్ షా దృష్టికి జగన్ తీసుకెళ్లేందుకు సిద్ధమయ్యారు. జగన్ భద్రతా లోపాల గురించి కూడా దేశ ప్రధాని దృష్టికి తీసుకెళ్లబోతున్నారు. ఎందుకంటే ఇటీవల జగన్మోహన్ రెడ్డి గారు వినుకొండకు ఈ మృతి చెందిన రషీద్ కుటుంబాన్ని పరామర్శిస్తాను అని ఆయన బయలుదేరి వెళ్తున్న తరుణంలో రిపేర్లో ఉన్న ఒక బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని కేటాయింపు చేశారు ప్రభుత్వంలో ఉన్న పెద్దలు. దారిలో పలుమార్లు మొహరాయించింది ఆ వాహనం, పనిచేయని ఏసీ అట, డోర్ తీయడానికి కూడా వీల్లేక సిబ్బంది వేరే వాహనంలోకి మారి వినుకొండకు ఎలాగో అలా జగన్ చేరుకునే పరిస్థితి వచ్చింది. అడ్డుకునే పరిస్థితి, పోలీసులు సైతం ఇక్కడ అడుగడుగున అడ్డుకొని ఆటంకాలు సృష్టించారు, వినుకొండకు వెళ్లకుండా ఇబ్బంది కార్యక్రమాలు అన్నీ చేశారు. ఇంకా దారుణం ఏంటంటే కూటమికి సంబంధించిన పేపర్లు, ఎల్లో మీడియా మొత్తం దీన్ని వాళ్ళు కొట్టుకొని చచ్చారు వేరే కారణాలతో అని చెప్పడం కూడా ఇందుకు నిజంగా సిగ్గుచోటుగా తెలుస్తుంది. ఇవన్నీ కూడా కేంద్రం దృష్టికి జగన్ తీసుకెళ్లేందుకు సిద్ధమయ్యారు. ఈ నెల 24వ తారీఖు తర్వాత ఏకంగా జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీ వేదికగా ధర్నాకు సైతం ప్లాన్ చేశారు.
ఎంపీలు ఎమ్మెల్యేలు గెలిచిన వాళ్ళు ఓడిన వాళ్ళు అందరినీ తీసుకొని జగన్మోహన్ రెడ్డి గారు అక్కడికి వెళ్ళడం అయితేనేమి దేశంలో ఏం జరుగుతుంది రాష్ట్రంలో అన్నది దేశవ్యాప్తంగా తెలియపరిచే ఒక పెద్ద కార్యక్రమానికి ఆయన శ్రీకారం చుట్టారు. ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టేలా ప్రేరేపించింది కూడా కూటమి ప్రభుత్వమే. కాబట్టి వీళ్ళ ఆటలు ఏ స్థాయిలో రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న దాడులు జరుగుతున్న హింసాత్మక ఘటనలు అన్నీ కూడా దేశం దృష్టికి తీసుకెళ్తాం. భారతదేశం మొత్తం కూడా ఏపీలో జరుగుతున్న దారుణ ముసుగు మొత్తం మేము బయట పెడతామంటూ కూడా జగన్ చెప్పుకొచ్చారు. ఈ రషీద్కు న్యాయం జరగాలి, ఖచ్చితంగా రషీద్ కుటుంబం ఏం తప్పు చేస్తుందని ఈ బాధ భరించాలి అంటూ కూడా జగన్ వినుకొండలో మీడియాతో మాట్లాడుతూ చాలా ఉద్వేగమైన ప్రసంగాన్ని ఆయన చేయడం జరిగింది. వినుకొండలో జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారు అని తెలిసి భారీగా జనాలు రావడం జరిగింది. భారీగా జనం రావడానికి నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో ఒక అదృష్టవంతుడు, ఒక గొప్ప రాజకీయ నాయకుడు. ఎందుకంటే ఓడిపోయినా కూడా ఈ స్థాయిలో ప్రజల ప్రేమ ఉందంటే అది మామూలు విషయం అయితే కాదు. ఎందుకంటే ఆల్మోస్ట్ 40% ఓటు బ్యాంక్ ఉన్నది వైసీపీకి, నిండుగా మెండుగా ప్రజల తీర్పు కూడా ఇటువైపు ఉంది. కాబట్టి గొప్పగానే ప్రజానీకం అంతా రావడం కూడా చూసాం. ఏదేమైనప్పటికీ కేంద్రంకు పోతానంటున్న జగన్కు మీరేమంటారు, మీ సలహాలు సూచనలు ఏంటి అన్నది కూడా కామెంట్ చేయండి.